મલ્યપુ. જય બોલો ગણેશ મહારાજ કે. જય જય બોલો ગણેશ મહારાજ કે. જય જય બોલો વન. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మా ఫ్యామిలీ తరపు నుంచి, అలాగే మా మా సబ్స్క్రైబర్స్ కి మా ఫ్యామిలీ తరపు నుంచి అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సూపర్ ఇష్టమైన పండుగ, మా సేతుగాడికి చాలా ఇష్టమైన పండుగ. మా సొంత ఇంట్లో మేము మా ఇలా ఇగో ఈ విధంగా మేము మా గణేషుని నిలుపుకున్నాం అనమాట అండి. చాలా అంటే చాలా 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 బాగా జరుపుకుంటున్నాము. అంటే మాకున్న దాంట్లోనే ఇక్కడ ఏంటంటే మా ఇక్కడ ఏంటంటే ఫ్రెష్గా మా చేతులతో ఆకులు అలములు అన్ని కూడా మేము 21 పత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము కోసుకురావడం జరిగింది. పిల్లలతో చాలా బాగా చేసుకొచ్చారు యోధ అండ్ అలాగే. సో ఇప్పుడైతే మళ్ళీ మేము మా వెంచర్లో ఎవరైతే మా వెంచర్లో మా రాజహంస స్ట్రీట్లో ఎవరైతే పెట్టుకున్నారో మా మేము అందరం కలిసి పెట్టుకున్నాం కదండి, అక్కడికి వెళ్తున్నాం అనమాట. రమ్మన్నారు, వెళ్తున్నామండి, వెళ్ళేసి వస్తాము. దీవెన నుంచి చదువురాలి మొక్కు. నా బొట్టు పెట్టుకోలే నువ్వు ఇంకా సారీ మధురే పెట్టాడు రాఖీకి. చాలా బాగా జరుపుకున్నావు అండి. అందరు పెట్టుకున్నారు, దీవెన్ బాబు అక్కడే పెట్టుకోలే. సబ్స్క్రైబర్స్ అందరికి చూసినా ప్రేమతో వచ్చి ఎట్లా ఇచ్చిందో అమ్మ వాళ్ళ నాన్న తీసుకొచ్చి ఇస్తున్నాడు ఆరితే. బొట్టు పెట్టుకోవా, బొట్టు పెట్టుకున్నారు అందరు ఓకే అండి. ఇప్పుడైతే మేము అందరం కథ వినేసి కథ చెప్తాను నేను వినేసి మనం అక్కడ వెంచర్లోకి వెళ్ళేసి వద్దాం ఓకేనా. నాకు బయటింగ్ అనంటే అట్లే ఉంటది. సో ఈ విధంగా అండి మేము జరుపుకున్నాము ఓకేనా. మళ్ళీ అక్కడ దగ్గరికి వెంచర్ దగ్గరికి వెళ్ళి ఒక చిన్న వీడియో తీసుకొని వస్తాము, ఎలా ఉందో ఆ విగ్రహం కూడా చూద్దరు కానీ మీరు. ఇప్పుడైతే మేము కథ చెప్పేసుకొని ఒక నిమిషం కూర్చొని వెళ్తాం. పిల్లలు ఇప్పుడు మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. పార్వతీదేవి శివపార్వతులు ఇద్దరు భార్యాభర్తలు, మీ అందరు తెలుసు కదా భార్యాభర్తలు అనమాట. శివపార్వతులు ఇద్దరు భార్యాభర్తలు కదా. మరి పార్వతమ్మ గారు శివుడు లేనప్పుడు స్నానం ఆడటానికి అంటే స్నానం చేయాలని చెప్పేసి వెళ్ళాలనుకుంది. మరి దబ్బుక్కున స్నానం చేయడం అప్పుడంటే బాత్రూమ్లు డోర్లు ఇవన్నీ ఉండేవి కాదు కదా దీవెన్. అప్పుడు ఏం చేసిందంటే పార్వతి గారు ఏం చేసింది ఏంటండి తెలుసా చెప్పు ఏం జరిగింది. నేను చెప్పు